పన్నెండు వందల అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అమరవీరులకి సరైన మర్యాద హక్కు దొరకలేదు. కేసీఆర్ తన సొంత కుటుంబాల్లో నాలుగు ఉద్యోగాలు తెచ్చుకున్నారు కానీ ఈ అమరవీరుల కుటుంబాన్ని గురించి పూర్తిగా మర్చిపోయారు. నిన్న ప్రియాంక గాంధీ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ లో ఈ అమరవీరుల కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలానే ఈ అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, నెలకి 25,000 పెన్షన్ ఇస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అమరవీరుల త్యాగాలని గుర్తించింది, ఈ రోజు కూడా గుర్తిస్తుంది. మీరందరూ ఆలోచన చేయాలి.